ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి రాష్ట్ర కేబినెట్ కి చాలా సంవత్సరాల తర్వాత గత శాసనసభ సమావేశాల్లో దుబ్బాక నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా నన్ను పంపించినటువంటి ప్రజల పక్షాన గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నిండు శాసనసభ వేదికగా నాటి దుబ్బాక శాసనసభ్యునిగా ఆ రోజు నిండు శాసనసభలో అడిగిన రోజు मुख्यमंत्री गारु स्पंदिंची निन्न जरिगिनटुवंटि मोन्न जरिगिनटुवंटि कैबिनेट समावेशंलो पेंडिंग लो उन्नटुवंटि 462454 मंदि पेदलकु रेषन् कार्डुलु इव्वालनि चेप्पि निर्णयं तीसुकुन्नंदुकु भारतीय जनता पार्टी पेद प्रजल पक्षान अंत्योदय स्फूर्ति तोटि ओपन कार्डु लेक गरीबोडु पडुतुन्नटुवंटि कष्टान्नि राष्ट्र मुख्यमंत्री दृष्टिकि तीसुकोच्चि भाजपा विज्ञप्ति मेरकु 2.5 एळ्ळ नुंचि पेंडिंग उन्नटुवंटि रेषन् कार्डुलनु मंजूरु चेसिनंदुकु దుబ్బాక శాసనసభ్యునిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న సవరణ రాష్ట్ర మంత్రివర్గం చేస్తే బాగుంటుందనేది నా విజ్ఞప్తి. 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే కాకుండా ఇప్పుడు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేని వాళ్ళకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు కాకుండా ఇప్పుడు కొత్తగా అవకాశం ఇచ్చి ఒక 15 రోజులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులైనటువంటి నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా నేను చేస్తున్నటువంటి ఈ విజ్ఞప్తిని 14వ తారీఖు రోజు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరగబోతున్నటువంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రివర్గ సబ్ కమిటీలో ఈ జిల్లా నుంచి కూడా మంత్రి హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారైనా ఈ విషయాన్ని చర్చించి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తెలంగాణ పేద ప్రజల ఆకాంక్ష, తెలంగాణ పేద ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. కాబట్టి పార్టీలు పక్కన పెట్టి కొత్త అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేస్తే మీకు మరింత పేరు వస్తుందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నేను చేస్తున్నటువంటి సూచన. చాలాసార్లు ముఖ్యమంత్రి మంత్రులు అంటారు మేము మంచి పనులు చేస్తే కనబడతలేమా అని. నేను మీరు కొత్త రేషన్ కార్డులు మేము అడిగిన రోజు నిండు శాసనసభలో ముఖ్యమంత్రి నోటి అబద్ధం చెప్పించారు. ఆల్రెడీ రోజు ఇస్తున్నాం రేషన్ కార్డులని, కానీ అది అబద్ధం అని మీకు తెలిసి మా విజ్ఞప్తిని మన్నించి మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది భాజపా శ్రేణుల విజయం, తెలంగాణ పేద ప్రజల విజయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇకపోతే ఈరోజు తొగుట మండలం లింగాపూర్ గ్రామానికి చెందినటువంటి కుమ్మరి నరసింహులు అనేటువంటి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్ కావాలని ఒక దరఖాస్తు చేసినప్పుడు 2 లక్షల రూపాయలు పేదోడైనటువంటి కుమ్మరి నరసింహులకి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ట్రీట్మెంట్ కి సిఎంఆర్ఎఫ్ నుంచి నిధులిచ్చి ఎల్ఓసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అభినందిస్తూనే గత కొన్ని రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్లని దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దుబ్బాక మండలం, దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి లబ్దిదారులకు సంబంధించిన చెక్కుల్ని ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 5 గురికి, మండల పరిధిలో ఉన్నటువంటి 4 గురికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చినటువంటి చెక్కుల్ని వారు ప్రమాదాలలో గాయపడినటువంటి వ్యక్తులకి అందజేసినాం. దీంట్లో కొంత కోత ఎక్కువ విధిస్తున్నట్టు కనబడతా ఉంది. పేద ప్రజలు పెట్టుకున్నటువంటి బిల్లులలో 175% బిల్లుల్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆమోదిస్తే పేదోడికి మనం కొంచెం సాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి సీఎం కార్యాలయ సిబ్బంది ఎక్కువ శాతం డబ్బుల్ని కట్ చేసేటువంటి కార్యక్రమం చేయకుండా పేదోడికి సాధ్యమైనంత ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కాబట్టి పార్టీలు వేరు కాబట్టి అభివృద్ధి జరగదని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి కుహాన మేధావులందరికీ నా విజ్ఞప్తి, ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎప్పటికప్పుడు పేద ప్రజల పక్షాన పేద ప్రజల గొంతుకగా ఖచ్చితంగా కొట్లాడతాం, న్యాయమైనటువంటి హక్కులు సాధిస్తాం. అభివృద్ది కార్యక్రమాల్లో జెండాలని ఎజెండాలని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం 100% పనిచేస్తుంది. అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజల ఆశలు ఆడియాశలు కాకుండా పనిచేస్తారు.